హాయ్ ప్రియాంక సింగ్ గారు హాయ్ సార్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాబా నేను గ్లామర్ బాగా పెరిగింది ఈ మధ్య అని అందరూ అంటున్నారు నాకైతే ఏమీ అనిపించట్లేదు అయితే ఖచ్చితంగా పెరిగింది మేబీ ఐ ఐ మీ దాకా రాలేదు అంటే ఏమో సార్ నాకు అట్లా అనిపించలేదు ఓకే అంటే కారణం ఏంటి డిప్రెషన్కి

వాళ్ళు ప్రేమించిన అబ్బాయితో వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అతి తక్కువ మంది అది అతి కొద్ది కాలం మాత్రమే లైక్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఆ తర్వాత మళ్ళీ అబ్బాయికి పెళ్ళి అయిపోవటం ఆ అబ్బాయిని మళ్ళీ వేరే వాళ్ళని మరగటం లేకపోతే అబ్బాయి మళ్ళీ వేరే వాళ్ళని ఇష్టపడటం సో ఇట్లా అవుతుంది సో ఆ టైంలో వాళ్ళు అనుభవించే నరకం అనేది అతి భయంకరంగా ఉంటుంది అది అందరికీ అందరికీ ఉంటుంది ఉంటుంది కదా కదా అదే అంటున్నాను దట్ నాట్ ఓన్లీ ఫర్ ఎస్పెషల్లీ ట్రాన్స్జెండర్స్ ఫీమేల్కి కి ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రైట్ నా ఆయమే ఫీమేల్ నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానండి మీరు నన్ను ఇష్టపడుతున్నారు సో మన ఇద్దరికి ఓకే అంటే మనం వెళ్ళి ధైర్యంగా బయట అక్కడ పెళ్లి చేసేసుకుంటాం లేకపోతే మన ఇద్దరం కలిసి సపరేట్గా ఒక కాపురం పెట్టుకుంటాం బట్ ట్రాన్స్జెండర్ ఒక అబ్బాయి అట్లా ఉండరండి వాడు సిగ్గుపడతాడు ప్ర దాన్ని తీసుకు బయటికి తీసుకుని వెళ్ళటానికి ఓహో ఓ నువ్వు అది కదా నీతో ఎట్లా అనుకుంటున్నావు నీకు ఏమైనా పిల్లలు పుడతారా నీతో ఎట్లా ఉండాలి మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు అని లేకపోతే నాకు వేరే అమ్మాయితో పెళ్ళి ఫిక్స్ అయిపోయింది సో ఐ కాంట్ స్టే విత్ యూ అని ఇలాంటివన్నీ చెప్తారనమాట సో ఇన్నాళ్ళు ఇప్పుడు నేను మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు ఇష్టపడి పడి సడన్గా నువ్వు నాకు అట్లా కాదు ఇట్లా కాదు నేను నీతో ఉండలేను అంటే ఎవరూ మనం డైజెస్ట్ చేసుకోలేము సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ట్రాన్స్జెండర్ ముందే మీరు తెలుసుకున్నారా లేదా అయ్యాక ప్రాక్టికల్ గా తెలుసుకున్నారా స్టిల్ అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది అండ్ రీసెంట్ వరకు నాకు తెలుస్తూనే ఉంది ఓకే ఓకే మీరు ఒక సందర్భంలో నేను అనవసరంగా ప్రియాంకగా గా మారాను అవునండి సాహితేజ్ గా ఉండుంటే ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే నా లైక్ ఆఫ్టర్ డన్ మై సర్జరీ ఐ గొట్ ఆర్థరైటిస్ అనమాట సో ఆర్థరైటీస్ వచ్చింది ఆల్మోస్ట్ నేను ఒక వన్ ఇయర్ పాటు నేను బెడ్ మీదే ఉన్నాను అండ్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది సడన్ గాను సో నా ఫేస్ అంతా పాడైపోయింది నా ఆల్మోస్ట్ ఒక నైన్ మంత్స్ పాటు నేను మంచానికే అంకితం అయిపోయాను చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో నేమ్ మెన్షన్ చేయను బట్ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్లోకి వెళ్ళాను ఉన్న అంటే అప్పటిదాకా నేను సంపాదించి దాచుకున్న డబ్బంతా ఆల్మోస్ట్ నేను నా కాళ్ళకి పెట్టుకున్నా నేను నా లైఫ్లో నేను మళ్ళీ నడవలేము నడవలేనేమో అన్నటువంటి అతి భయంకరమైన పొజిషన్లో నుంచి నేను మళ్ళీ బయటకు వచ్చానండి ఓకే సో అలాంటి టైంలో నేను ఎప్పుడు నేను పేరెంట్స్కి చెప్పుకోలేదు ఎందుకంటే నాకు సర్జరీ అయిందన్న సంగతి వాళ్ళకి తెలియదు ఒకటి అంటే ఆర్థరైటిస్ వచ్చే కూడా మీరు ఇన్ఫార్మ్ చేయలేదు ఏం చేయలేదండి ఈవెన్ సిస్టర్స్ ఎవరికి నేను చెప్పలేదు బాగాలేదు అని చెప్పా అంతే బాగాలేమనుకున్నారంటే లైక్ ఏదో ఫీవర్ వచ్చి ఉంటుంది లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా అనుకుంటారు కానీ మరి ఇలాంటి పొజిషన్ అని చెప్పి అంటే మీ ఇన్సూరెన్స్ అన్ని విన్నాక నాకు ఒకటి అనిపించింది మీరు ఏదైనా కానీ మీరే సింగిల్ గా ఫైట్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నారు కానీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవడానికి తీసుకోవడం ఇష్టపడలేదండి దేనికి నాకు లైక్ నాకు నాకు అంటే అది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ ఏదన్నా కష్టమైన సుఖమైనా సరే నేను ఒక్కదాన్ని యుద్ధం చేస్తానండి నా కష్టాన్ని నేను ఇంకొకరితో షేర్ చేసుకోను అంటే నేను వాళ్ళకి షేర్ చేసి నేను వాళ్ళని కూడా నాతో నేనున్న కష్టంలోకి నేను లాగలేను నాకు హ్యాపీనెస్ కానీ లేకపోతే నా దగ్గర ఏదన్నా ఉంటే షేర్ చేస్తా అదర్వైజ్ నా కష్టాన్ని నేను ఎప్పుడు షేర్ చేసుకోనండి అంటే ఎక్కడ బాధపడతా బాధపడతారా అని చెప్పేసి సో అట్లా అనమాట లేకపోతే నేను చెప్పినా సరే ఆ టైంకి వాళ్ళు నాకు చేయకపోతే నేను ఇంకా బాధపడిపోతాను ఓకే 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 అందుకని చెప్పి నేను షేర్ చేసుకున్నాను ఏది ఉన్నా సరే నేనే ఏడుస్తా నన్ను నేనే కొట్టుకుంటా నన్ను నేనే తిట్టుకుంటా సో నన్ను నేనే పనిష్మెంట్ చేసుకుంటా నాకు నేనే ట్రీట్మెంట్ చేసుకుంటా సో అది చాలామంది అంటారు నువ్వు సైకో నీకు చాలా యాటిట్యూడు నీకు చాలా పొగరు నువ్వు మాట్లాడవు అది ఇది అని వన్స్ ఒకసారి ఎవరైనా మనతో కలిస్తేనే కదా ఏంటో అన్నది తెలిసేది సో అట్లా అండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా థింక్ చేస్తారు ఇంకోటి ఏంటంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది అబద్దాలు ఏదన్నా ఉంటే మొహం మీద మాట్లాడేస్తా వాళ్ళు బాధపడినా ఆనందపడినా వాట్ ఎవర్ నాకు అనవసరం నాకు అనిపించింది నేను చెప్పేసాను అది నువ్వు రిసీవ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది సో అంతేనండి అంతకుమించి చాలామంది అంటారు ప్రియాంక యాటిట్యూడ్ అది ఎవరితో మాట్లాడదు బయటికి రాదు దానికి చాలా పొగరు అది ఇది అని నేను ఇప్పుడు అట్లా అనుకోలేదండి నా దగ్గర నేను ఎలాంటి స్థాయిలో నుంచి వచ్చానో నేను చాలా ఒక మిడి ఒక సాధారణ నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చాను స్టిల్ మేము మిడిల్ క్లాస్ ఏమేమి అంత ఏమీ ఇది ఇదని నేను చెప్పట్లేదు కానీ కస్టమ్స్ సుఖం ఆకలి విలువ అన్నీ తెలిసి వచ్చాను కాబట్టి సో నాకు అన్నీ తెలుసండి సో అందుకని ఇవాళ్ళకి కూడా ఎవరన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నారంటే నా దగ్గర ఉంటే నేను సహాయం చేయగలుగుతాను లేదు అంటే లేదు సో అది ఎదుటి వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుంది ఓకే నేనండి మీ బాబు మోహన్ ని వాకే 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 మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ 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 తెలుగు ఆర్టీవీ తెలుగు For more interesting updates, A TV